ప్రపంచంలో ఏ దేశమైనా రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూల ధన వ్యయం ఎంతో ముఖ్యం సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం ఇంత ప్రాముఖ్యమున్న మూల ధన వ్యయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది సొంత పన్నుల రాబడిలో ఏటేటా వృద్ధిని సాధిస్తున్నది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లుగా ఉన్న ఈ రాబడి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏకంగా తొంభై రెండు వేల తొమ్మిది వందల పది కోట్లకు చేరింది ఇలా వచ్చిన రాబడిలో సింహ భాగాన్ని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ వ్యాపారం దెబ్బతింటుందని నక్సలిజం పెరిగిపోతుందని శాంతి భద్రతల పరిస్థితి తలెత్తుతుందని తద్వారా అభివృద్ధి నిలిచిపోయి ప్రజల జీవితాలు అంధకారం అవుతుందని విమర్శలు చేసిన వారికి సీఎం కేసీఆర్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో ధీటైన సమాధానమిచ్చారు పటిష్ట ఆర్థిక ప్రణాళికతో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు సొంత పన్నుల రూపంలో వస్తున్న రాబడిని సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు తద్వారా రాష్ట్ర సంపదను పెంచి తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా నిలిపారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మూలధన వ్యయాన్ని ఏటా గణనీయంగా పెంచుతున్నారు ఫలితంగా రెండు వేల పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంవత్సరంలో పదకొండు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లుగా ఉన్న రాష్ట్ర మూల ధన వ్యయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అరవై ఒక్క వేల మూడు వందల నలభై మూడు కోట్లకు చేరింది అంటే గత ఎనిమిదేళ్లలో తెలంగాణ మూల ధన వ్యయం ఐదున్నర రెట్లు పెరిగింది తెలంగాణలో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉన్నాయి ముఖ్యంగా ప్రధాని మోదీ సొంతం రాష్ట్రమైన గుజరాత్ మూలధన వ్యయంలో అధమ స్థానంలో ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేస్తున్నది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లుగా ఉన్న గుజరాత్ మూల ధన వ్యయం గత ఎనిమిదేళ్లలో కనీసం అరవై వేల కోట్లు కూడా దాటలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ రాష్ట్ర మూల ధన వ్యయం యాభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లుగా ఉన్నట్లు ఆర్బిఐ వెల్లడించింది అదేవిధంగా మధ్య ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోనూ మూలధన వ్యయం తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నది